వార్తలకు తిరిగి స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తల్లిపాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ఉత్సవాల్లో భాగంగా పాత మల్కాజ్గిరి అంగన్వాడీ సెంటర్లో గర్భిణీలకు శ్రీమంతాలను పసుపు కుంకుమలను జరిపారు. అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న గర్భిణీలకు ప్రతి నెల అవగాహనను కల్పిస్తున్నారు. వారికి తగిన పోషక పదార్థాలు ఉన్న ఆహారం, పప్పు, కోడిగుడ్లు అందిస్తున్నారు. ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీల బరువుకు తగ్గట్లు వ్యాయామాలు చేయిస్తున్నారు. నార్మల్ డెలివరీకి అవ్వటానికి ఎలాంటి యోగా కార్యక్రమాలు చేయాలో నేర్పించడం జరుగుతుందని అంగన్వాడీ కేంద్రం టీచర్ ఆశాలత చెప్పారు. తల్లిపాల వల్ల చిన్నారుల ఎదుగుదల బాగా ఉంటుందని, దానిపై తల్లులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. నుంచి నేను అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్నాను. ఇక్కడ మేడం గారు ఇచ్చిన సూచన ప్రకారం నేను ప్రతిరోజు ఇక్కడ పోషకమైన ఆహారం తీసుకుంటున్నాను. మేడం సూచన ప్రకారం ప్రతి నెల నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కూడా చేయించుకుంటున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలని అనుకుంటున్నాను సార్. ఇక్కడ అక్కడ నార్మల్ డెలివరీ కావడానికి ప్రయత్నిస్తున్నాము. మాలాంటి మధ్యతరగతి కుటుంబానికి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టే అంత స్తోమత మాకు లేదండి. దానివల్ల మేము గవర్నమెంట్ హాస్పిటల్కి మేడం సూచన ప్రకారం వెళ్తున్నాము. ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయ్యాక అంగన్వాడీ కేంద్రానికి వచ్చాను. ఇక్కడ పౌష్టిక ఆహారం, పాలు, పెరుగు, గుడ్లు ప్రతిరోజు ఇస్తారు. అవి పౌష్టికాహారం నేను తీసుకుంటాను. అలాగే టీచర్ కానీ ఆశా వర్కర్లు కానీ మాకు సమయానికి వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం మేము ముందుకెళ్తున్నాము.